ఏమమ్మా ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎక్కడన్నా తాకట్టు పెట్టేస్తారేమో అని భయమేస్తుంది. రోజు రోజు చూస్తుంటే ఈ ప్రభు వైకాపా ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన చూస్తుంటే ఒక తెలుగువాడిగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇది 2019 ఎలక్షన్లకు ముందు జగన్ రెడ్డి ఎన్ని అడ్డదారులు ఉంటే, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని విధాలా ఉపయోగించుకొని మాట తప్పం మనం తిప్పం అని చెప్పి ఎన్నికల్లో వచ్చిన తర్వాత వైకాపా గెలవటం కోసం ఒక ఊరు పేరు లేని ఊరపంది ఒకడు కత్తి మహేష్ అనేవాడు టీవీ డిబేట్లలో కూర్చొని ఎన్ని విధాలుగా ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడో మీరు ప్రజలందరూ కూడా గమనించుంటారు. అయితే అధికారంలోకి వచ్చిన 2019 అధికారంలోకి వచ్చిన తొలి మహిళా ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి జగనక్కాయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలు ఈ 2 సంవత్సరాలుగా ఏ విధంగా అల్లల్లాడిపోతున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. కానీ ఈ మహానుభావుడికి కరోనా బాధితులకు ఇవ్వటానికి 1 రూపాయి కూడా చిల్లిగవ్వ కూడా ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. కానీ ఈరోజు కత్తి మహేష్ ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే వానికి 17 లక్షల రూపాయలు ప్రజల సొమ్ము, పన్నుల రూపంతో కట్టిన ప్రజల సొమ్మును రిలీజ్ చేసిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతున్నాను, ఎవడ అబ్బ సొత్తని నువ్వు ఈరోజు రిలీజ్ చేశావు డబ్బు? నీ తాడేపల్లి కొంప ఉన్న అమ్మి కట్టొచ్చు కదా, లేకుంటే అక్కడ లోటస్ పండ్ అమ్మొచ్చు కదా, అమ్మి కట్టు, నీకు అంత అభిమానం, నీకు ఎన్నికల్లో నువ్వు గెలవటానికి నీకు సపోర్ట్ చేశాడు కాబట్టి ఎవడమ్మ మొగుడు సొత్తని నువ్వు ఈరోజు 17 లక్షలు ఇస్తావు? ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దుర్మార్గం, ఈ రాక్షస పరిపాలన చేస్తున్న దుర్మార్గాలను ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్.